కరోనా వైరస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచిస్తూ, ఇప్పటికే ఫ్లెక్సీలు పెట్టడము, బోర్డులు పెట్టడము, తర్వాత అందరికీ అనౌన్స్మెంట్ల ద్వారా వివరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించడము జరుగుతోంది. అదేవిధంగా లైన్లలోకి వచ్చే వారందరికీ కూడా చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఉండేలాగా, తర్వాత క్యూ లైన్లన్నీ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ, సిబ్బంది అందరూ కూడా ఈ విషయంలో కృషి చేస్తూ అందరికీ తెలియపరిచే జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నట్లయితే వారిని డాక్టర్ పరిశీలిస్తూ, ఏదైనా ఉన్నట్లయితే వారిని వెంబడే క్యూ లైన్లోకి పంపకుండా సెపరేట్ చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆర్జిత సేవల్లో పాల్గొంటున్నారు. వారందరూ నిత్య కళ్యాణము, రథాలలో కుటుంబ సమేతంగా ఒకే హాల్లో ఎక్కువ సంఖ్యలో కూర్చోవలసి వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్జిత సేవల్ని కూడా రేపటి నుండి ఈ నెల చివరి వరకు 31వ తారీఖు వరకు రద్దు చేయడం జరిగింది.